ఇక్కడికి వచ్చినటువంటి భగవద్భక్తులందరికీ కూడా శ్రీమన్నారాయణుల వారి కృప ఉండాలని కోరుకుంటూ మనం ఎప్పుడు కూడా ఒక మాటని ప్రతి సంఘటనలో ప్రతి ప్రవచనంలోనూ ప్రతి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన భజన చేసిన ప్రతిసారి ఒక మాటను చెప్పుకుంటాం మనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి అని చెప్పి చెప్తాం ఎందుకంటే ఎక్కడైతే రాముల వారి భజన జరుగుతుందో ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడికి ఆంజనేయ స్వామి వారు ఖచ్చితంగా వస్తారు అని మన నమ్మకం మీ అందరూ కూడా నమ్ముతున్నారా అందరు నమ్ముతున్నారు కదా ప్రత్యేకంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు మనం మన్నెంకొండలో భజన స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆంజనేయ స్వామి వారు వచ్చారు అనేటటువంటిది మనం చూసుకున్నాం కూడా అట్లే తులసిదాస్ గారు కూడా హనుమాన్ చాలీస రాసేటప్పుడు శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన మకర సుధారి వరణౌ రఘువర విమల జశ నేను రాముల వారి యొక్క నిర్మలమైనటువంటి యశస్సును కీర్తించబోతున్నాను నువ్వు రాని పిలిచిన తర్వాత హనుమాన్ చాలీస రాశారు ఆ రకంగా ఈరోజు అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమం చివరిలో మనము అందరము కలిసి శ్రీవారి యొక్క శ్రీచరణాలను స్మరించుకుంటూ ఒక చిన్న మాట చెప్పుకుందాం ఏమని అంటే ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా స్వామివారు ఏం చేసి ఉంటారు మన ఆంజనేయ స్వామివారిని అడుగుతారు మీరు అందరు కూడా అంటారు మీరు వస్తారు అని కనబడరు ఎందుకు అని తులసిదాస్ గారి సంఘటన అందరికీ తెలిసి అనుకుంటా వారు ఆంజనేయ స్వామివారిని పట్టుకుంటారు కదా నేను రాముల వారిని చూడాలి అని చెప్పి ఒక భూతం ఆయనకు ప్రత్యక్షం అయితే నేను రాముల వారిని చూడాలి అని అడుగుతారు రాముల వారిని చూపించే సామర్థ్యం నాకు లేదు ఎందుకంటే రాముల వారి ముందర ఒక ఆయన ఉంటారు ఆయన పేరంటేనే మాకు భయం అని చెప్తుంది అప్పుడు మరి ఏంటి పరిస్థితి అని అంటే సరే నువ్వు కోరుకుంటున్నావు కనుక నేను ఆంజనేయ స్వామివారు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది చెప్తాను నేను నువ్వు అక్కడికి వెళ్ళి చూసుకో అని చెప్పి చెప్తే తులసిదాస్ గారు వెళ్ళడము ఒక ముసలాయన రూపంలో రావడము ముసలాయన తర్వాత యాక్చువల్గా దానికి సంబంధించిన రసవత్తరమైనటువంటి సంఘటన సంబంధించిన డిస్కషన్ ఇవాళ చేద్దాం అనుకున్నాము సమయం లేదు కనుక తొందర తొందరగా చెప్పేస్తున్నాను కనుక అప్పుడు ఆంజనేయ స్వామివారు వారికి పట్టుబడి తర్వాత తులసిదాస్ గారికి రాముల వారి దర్శనం అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకుంటాను నువ్వు చిత్రకూటుకు వెళ్ళాను అంటారు చిత్రకూటుకు వెళ్ళిన తర్వాత అక్కడ రాములవారు లక్ష్మణ స్వామివారు వస్తే గుర్తుపట్టగా వెళ్ళి పంపించేస్తూ ఉంటే తులసిదాస్ గారికి చిలుక రూపంలో వెళ్ళి వారు చెప్తారు అన్నట్టు వచ్చింది రామలక్ష్మణులు నాయన నువ్వు పంపించేస్తున్నావు ఇది రెండోసారి ఈసారి అన్న వారి కాలను పట్టుకోని అలా రాముల వారి దర్శనం చేయించినటువంటి ఆంజనేయ స్వామివారు ఈరోజు కనిపించినా కనిపించకపోయినా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఉండుంటారు కనుక వారిని ఏదైనా ఒక కోరిక కోరుకొని ఒక మంత్రం చెప్పుకుంటే మనకు మన పెద్దలు ఇచ్చినటువంటి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం చెప్పుకుంటే వారు సదైవము ఆ యొక్క మంత్రానికి ఆధీనములై ఉండి వారి యొక్క కోరికను నెరవేరుస్తారు అని మన పెద్దలు మనకు చెప్తున్నారు కనుక ఈరోజు ఆంజనేయ స్వామివారు ఇక్కడికి వేయించేసి మన భజనలో భాగంగా ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో వారు సదైవము ఇదే ఆలయంలో ఇక్కడే ఉండి ఆలయం పేరు స్మరించుకున్న వాళ్ళ యొక్క చింతనను శుద్ధి చేసి ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నంత మాత్రాననే వారి యొక్క కోరికలన్నీ నెరవేర్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ఆలయంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలకి శ్రీరామచంద్రుల వారి సంపూర్ణ కృప ఉండేలాగా చూసుకుంటూ వారిని సదైవము రక్షిస్తూ ఇక్కడ పహాడీ హనుమానుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు రాబోయే సమయంలో మానసపూర్తి ఆంజనేయ స్వామివారిగా వెలుగొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా వారి శ్రీచరణాలను ప్రార్థన చేస్తూ మనందరము ఇప్పుడు స్వామివారు ఇక్కడే ఉండి ఈరోజు ఇక్కడికి వేం చేసినటువంటి స్వామివారు ఇప్పటివరకు మనం చెప్తాం కదా భక్తునికి దర్శనం ఇవ్వడానికి వచ్చి అక్కడే మూర్తి రూపంలో ఉండిపోయారండి ఈ ఆలయంలో భక్తునికి దర్శనం ఇచ్చారండి దానికి ప్రతిరూపంగా ఇక్కడ ఆలయం అండి ఈ ఆలయం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో ఆంజనేయ స్వామివారు మన సంకీర్తనల మధ్యలో కూర్చొని తన్మయులై రామనామాన్ని స్మరించినటువంటి ఈ ప్రదేశానికి వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో ఈ ఆలయంలోనే ఉండి భవిష్యత్ కాలంలో ఈ ఆలయం జగత్ప్రసిద్ధి చెందాలని వారి అనుగ్రహము వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క శక్తి ఈ చుట్టుపక్కలనే కాదు మొత్తం విశ్వవ్యాప్తమై ఈ ఆలయం ప్రసిద్ధమై అందరి దృష్టిలో ఉండి అందరూ సదైవము స్మరించుకుంటూ ఉండేలాగా మానసపూర్తి ఆంజనేయ స్వామి వారి రూపాన్ని తరించిన తలుచుకున్న ఆ యొక్క పేరును తలుచుకున్న వారి యొక్క కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి భావన భక్తులందరిలో కలిగి వారందరి మనసులో శ్రీరాముల వారి దివ్య చరణాలు ఉండాలని మనందరం కూడా ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ వారు ఏ మంత్రానికైతే ఆధీనులై ఉండి కోరిక నెరవేరుస్తారో ఆ మంత్రాన్ని మనమందరం కూడా ఒక 11 మార్లు ఇక్కడే చెప్పుకుందాం సరేనా జై శ్రీమన్నారాయణ అండి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి క్లేశములన్నింటినీ తొలగించి సద్గతులుగా తొలగించే ఆ సీతమ్మ తల్లివారు రఘుకులనందనుడైనటువంటి ఆ శ్రీరాముల వారు లక్ష్మణుల వారు భరతశక్తుల వారు అందరితో సహా శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఈ మంత్రాన్ని విని మన యొక్క కోరిక నెరవేర్చాలని ప్రార్థిస్తూ
తమస్మిన్ కార్య నిర్యోగే చెప్పండి అందరు కూడా ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ మేము చేసే ప్రతి ప్రయత్నంలో మాకు విజయాన్ని కలిగించి మా దుఃఖాలను క్షయం చేయి హరింపజేయి అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి విశేషమైనటువంటి దుఃఖం ఏంటి స్వామివారికి సంబంధించిన అపచారాలను మనం తట్టుకోలేకపోతున్నాం స్వామివారి యొక్క నామాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు దాన్ని విని చూసుకోలేకపోతున్నాం మనకున్నటువంటి విశేషమైనటువంటి ఫలితం మనం అమ్మవారిని ఏమని ప్రార్థిస్తాం అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనకు అన్నింటినీ ప్రసాదించమని ప్రార్థించిన తర్వాత అమ్మవారికి ఏమంటాము మాకు పరమసుఖాన్ని ఇవ్వమ్మా అని ప్రార్థిస్తాం ఆ పరమసుఖం అంటే ఏంటంటే ఏ సుఖాన్ని పొందిన తర్వాత ఇంక ఏ సుఖం పొందాల్సిన అవసరం లేదో దాన్నే పరమసుఖం అంటాం అలాగే ఈరోజు మనకి మన ఏమని చెప్పుకుంటున్నాం విశేషమైన దుఃఖం ఉంది ఆ దుఃఖం ఏంటి అంటే నీకు జరిగేటటువంటి అపచారాలను చూసి తట్టుకోలేక విశేషమైన దుఃఖాన్ని పొందుతున్నాం ఆ దుఃఖం నుంచి మమ్మల్ని విముఖుని చేసి మాకు సద్గతులతో పాటు సన్మార్గము సదాచారము ఆ రకంగానే పరమసుఖాన్ని ప్రసాదించండి అని ప్రార్థన చేస్తూ మన మంత్రాన్ని చెప్పుకుందాం తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ జయ శ్రీరామండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సీతా సీతమ్మ తల్లి గారికి శ్రీ ఆంజనేయుల వారికి శ్రీరాముల వారికి శ్రీరాముల వారి మొత్తం దర్బారిని మనస్ఫూర్తిగా ఇక్కడ కొలువై ఉండి ఈ క్షేత్రముని దర్శించిన వారికి ఈ క్షేత్రము గురించి స్మరించిన వారికి అందరి యొక్క వారి వారి నిజమైనటువంటి కోరికలన్నీ తీరి వారి పట్ల ఆంజనేయ స్వామివారు రాముల వారు సంపూర్ణమైన కృపని సదైవం ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినటువంటి భగవద్భక్తులందరికీ కూడా ఆ రాముల వారి ఆంజనేయుల వారి సంపూర్ణమైనటువంటి కృప ఉండి వారందరూ కూడా శ్రీచరణాల పట్ల సంపూర్ణమైనటువంటి శరణాగతిని ప్రకటించి వారి వారి యొక్క జీవిత అంతిమమైనటువంటి కైవల్యాన్ని పొందాలని మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.